హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు రెండు విషయాలు చెప్పడానికి వీడియో ఇస్తున్నాను ఒకటి అందరికీ పెన్షన్లు అనేది పెంచబోతున్నారు అది ఎప్పటి నుంచి పెంచబోతున్నారు ఎలా ఇవ్వబోతున్నారు ఎవరికి ఇవ్వబోతున్నారు ఆ డీటెయిల్స్ చెప్తాను వాటితో పాటు కొత్త పెన్షన్లకు ఎవరికైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఇంకా కొత్త పెన్షన్కి శాంక్షన్ కలదండి వాళ్ళందరికీ కూడా ఒక అప్డేట్ అనేది చెప్పబోతున్నాను ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అండి వరకు చూడండి సో ఇంత వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎంతో కొంత యూజ్ అవుతుంది ఓకే లైట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే మన రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షన్లు అనేది ఇస్తూనే ఉన్నారు అలాగే కొత్త పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఇంకా శాంక్షన్ కాలేదు మీ అందరికీ తెలిసిందే మనకు పెన్షన్లు అనేది వాలంటీర్లు ఇంటింటికే వచ్చి ఇస్తున్నారు దీనికి సంబంధించి మనకి ఈరోజు ఒక అప్డేట్ వచ్చిందంటే ఎవరైతే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ప్రజాసార్థకారక సర్వే అనేది కంప్లీట్ కాలేదు ఈ ప్రజా ప్రజాసార్థకారిక సర్వే కంప్లీట్ కాకపోవడం వల్ల వాళ్ళకి ఇంకా పెన్షన్లు అనేది శాంక్షన్ కాలేదు మనకు దీని మీద లేటెస్ట్గా గవర్నమెంట్ చెప్పిన అప్డేట్ ఏంటంటే జూలైలో అందరికీ ప్రజా సాధికారిక సర్వే సర్వే కంప్లీట్ చేస్తాము ఒకసారి సర్వే కంప్లీట్ అయిన వెంటనే ఎవరైతే అరుగులు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్ కార్డులు అయితే ఇస్తాము ఒకసారి పెన్షన్ కార్డులు వచ్చిన తర్వాత ప్రతి నెల వాలంటీర్లే వచ్చి మీ అందరికీ పెన్షన్ అనేది ఇంటింటికి వచ్చిస్తారు సో దీంట్లో విడో పెన్షన్లు ఉన్నాయి కిడ్నీ వ్యాధిస్తుల పెన్షన్లు ఉన్నాయి క్యాన్సర్ వ్యాధస్తులు పెన్షన్లు ఉన్నాయి ఏదన్నా ఆరోగ్య సంస్థల్లో ఉండే పెన్షన్లు ఉన్నాయి అలాగే ఇంకా వృద్ధాప్య పింఛన్లు ఈ పిన్షన్లన్నీ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో జూలైలో వీటన్నిటికీ ప్రజా సాధికారక సర్వే అనేది కంప్లీట్ చేసేసి అందరికీ జూలై ఎండ్లో కల్లా అంటే ఆగస్టులో కల్లా మీకు పెన్షన్ కార్డులు అనేది వస్తాయి మీకు ఆగస్టు నుంచి పెన్షన్ అనేది వస్తుందండి చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ కోసమే వెయిట్ చేస్తున్నారు సో చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు ఫ్రెండ్స్ వీళ్ళంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే సో పెన్షన్లు అనేది పెంచబోతున్నారు మీ అందరికీ తెలిసిందే జగన్ గారు తన పాదయాత్రలో పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ ఒక హామీ అనేది ఇచ్చారు ఏంటంటే నేను అధికారంలోకి వస్తే కనుక రెండు వేలు ఉండే పెన్షన్ని మూడు వేలు చేస్తానని అప్పుడే చెప్పారు దానిలో భాగంగానే మొదటి విడతగా రెండు వందల యాభై రూపాయలు పెంచేసి అందరికీ రెండు వేల రెండు వందల యాభై పెన్షన్ అనేది ఇస్తున్నారు ఇప్పటివరకు ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో విడో పెన్షన్స్ కానీ వితంతు పెన్షన్స్ అయినా కానీ లేదా వృద్ధాప్య అయినా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ అందరికీ ఇచ్చే పెన్షన్ వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై ఇస్తా అన్నారు సో మనకు జగన్ గారు ముందుగానే చెప్పారు ఏంటంటే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై పెంచుతా అని చెప్పారు మనకు రెండు వేల రెండు వందల యాభై ఇచ్చి స్టార్ట్ చేసింది వచ్చేసి రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి రెండు వేల రెండు వందల యాభై అందరికి ఇస్తున్నారు సో మనకు నెక్స్ట్ అంటే రెండు వేల ఇరవై జూలైలో మళ్ళీ రెండు వందల యాభై పెంచుతున్నారు మీరు కనుక చూసినట్టయితే ఎలా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే జగన్ గారు అందరికీ పెన్షన్లు రైతు భరోసా కానీ ఇవ్వడం కానీ ఇంకా ముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేస్తున్నారు అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు అరేగే విడో పెన్షన్లు ఎవరికైతే హా మీద హామీ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా పెంచుతామని అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి సో మనకు పూర్తి వివరాలనేది జూన్ పెన్షన్ ఇచ్చిన తర్వాత అంటే జూన్ పదో తేదీ కానీ పదైదో తేదీ మధ్యలో మనకు పూర్తి వివరాలనేది వెల్లడిస్తామని గవర్నమెంట్ అయితే చెప్తున్నారు సో అరువులు ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే రెండు వేల రెండు వందల యాభై తీసుకుంటున్నారో వాళ్ళందరికీ రెండు వేల ఐదు వందలు జూలై నాటి నుంచి రానుంది ఎవరైతే కొత్త పిన్షన్లు నేను ఆల్రెడీ చెప్పిన విధంగానే కొత్త పిన్షన్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి శాంక్షన్ అయిన వెంటనే ఒకవేళ నేను ముందుగా చెప్పిన విధంగానే మీకు ఆగస్ట్లో కనుక శాంక్షన్ అయితే మీకు ఆగస్ట్ నుంచి రెండు వేల ఐదు వందల పెన్షన్ వస్తుందండి రెండు వేల రెండు వందల యాభై కాదు సో ఈ విషయం చాలా మందికి తెలియదండి మనకు జూలై నుంచి లాస్ట్ టైం లాస్ట్ టైం కనుక చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది జూలై నాడే మన జగన్ గారు రెండు వేల రెండు వందల యాభై పెన్షన్ అనేది చేస్తారు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు సో మనకు నెక్స్ట్ టైం పెంచేది కూడా పెంచిన తర్వాత కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అదే ఆ పెన్షన్ కార్డు మీదే మీకు రెండు వేల ఐదు వందల పిన్షన్ అనేది వస్తుంది అది కూడా వాలంటీర్లే ఇంటింటికి ఇస్తారండి సో ఇదే విధంగా మనకు రేషన్ కార్డులు కనుక చూసుకుంటే ఎవరైతే రేషన్ కార్డులో మార్పుల కోసం వెయిట్ చేస్తున్నారో కొంతమంది రేషన్ కార్డులో మా నేమ్ డిలీట్ చేసుకోవాలి లేదా మా నేమ్ యాడ్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రజా సాధికారిక సర్వే అనేది కంప్లీట్ కాలేదు ఒక్కసారి ప్రజా సాధికారిక సర్వే అనేది కంప్లీట్ అయిపోతున్న వెంటనే ఎవరైతే పెన్షన్లో నేమ్ యాడ్ చేయాలనుకున్నారో వాళ్ళ నేమ్ యాడ్ అవుతుంది అంటే ఎవరిదైతే నేమ్ తీసేయాలనుకుంటున్నారో వాళ్ళే తీస్తారు సో దీనికి సంబంధించి కూడా మనకు ప్రభుత్వం ఈరోజే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఎవరైతే అప్లై చేసుకున్నారో నేమ్ ఎడిట్ కానీ కార్డులో నేమ్ తీసేయడానికి కానీ లేదా కార్డులో మార్పులకు కానీ ఎవరైతే ట్రై చేస్తుంటారో వాళ్ళందరికీ ప్రజా సాధికారిక సర్వే అనేది జూలైలో కండక్ట్ చేస్తున్నారు జూలైలో కండక్ట్ చేసిన వెంటనే మనకు జూలై ఎండింగ్ అంటే ఆగస్టులో కల్లా అందరికీ డీటెయిల్స్ అనేది కంప్లీట్ చేసేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది సో మీరు కనుక అర్హులు అయితే కనుక మీకు జూలైలో ప్రజాసారధికార సర్వీస్ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఆగస్ట్లో కొత్త కార్డులు వస్తాయి కార్డులు ఎంతమంది ఉంటే అంతమందికి ఐదు కేజీల బియ్యం అలాగే ఏవైతే మిగతా ఉంటాయో అవన్నీ ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం సో అలాగే మనకు రాష్ట్ర దేశ ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం కూడా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు మీద అప్డేట్ అనేది ఇస్తామని చెప్పారు సో మనకు ఆగస్ట్ నుంచి అది కూడా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు వస్తుంది ఫ్రెండ్స్ సో ఆ ఈ ఫ్ఫర్మేషన్ చెప్తామైతే వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మరి మంది పాస్ కడానికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్